ఉత్తరాది రాష్ట్రాల్లో వర్ష బీభత్సం కొనసాగుతూనే ఉంది. హర్యానా, పంజాబ్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. 4-5 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు కొండ చెరియలు విరిగిపడుతున్నాయి. నదుల్లో ప్రవాహం పెరిగింది. బియాస్, సట్లేజ్ నదులు ఉగ్ర రూపం దాల్చాయి. రావి, స్వాన్, చీనాబ్ నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. యమునా నదిలోనూ ప్రవాహం పెరుగుతోంది. హిమాచల్ ప్రదేశ్లో సట్లేజ్ నది ఉగ్ర రూపం దాల్చింది. సిమ్లాలో బ్రిడ్జిని వరద ప్రవాహం తాకింది. అడుగు 2 అడుగులకు పైగా ఎక్కువగా వరద దూసుకెళ్తోంది. ఉత్తరాది రాష్ట్రాల్లో వరదల ఉధృతికి పాత బ్రిడ్జిలన్నీ కొట్టుకుపోతున్నాయి. సోలాన్ సమీపంలోని నలగర్ ఇండస్ట్రియల్ ఏరియాలో ఒక బ్రిడ్జి సగానికి పైగా చీలిపోయింది. బ్రిడ్జి మధ్యలో కొట్టుకుపోవడంతో ఎటు సైడు వాహనాలు అటే ఆగిపోయాయి. వరద ఉధృతిలో పలు వాహనాలు కొట్టుకుపోయాయి. జేసీబీలు, ప్రొక్లైన్లు వరద నీటిలో కొంత దూరం కొట్టుకెళ్లి ఆగాయి.